ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుడు వాక్యమును మనం అధ్యయనం చేసుకుందాం. దినాలను బట్టి ప్రభు వాక్యమునకు దగ్గరగా నడుచుకోండి. ప్రభు వాక్యమును మీ మీద ప్రభుత్వం చేయనివ్వండి. ప్రభు ఆత్మచేత ప్రేరేపించబడండి. దేవుని కృపకు అర్హులుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమం కూడా మీకు శుభకరంగా దీవెనకరంగా ఈ మాటలు ఉండాలని దేవుడు ఇంకా టీవీల ద్వారా నెట్వర్క్ ద్వారా స్వార్థ పరిచర్యను కొనసాగింప చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దినములలోనే మనము దేవుని వాక్యాన్ని సమృద్ధిగా సమకూర్చుకొని దీవెనకరంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. ఎందుకనంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ సారాంశమును, వాక్యం ఏం చెబుతుంది, వాక్యం ఏ దిశగా మనల్ని నడిపిస్తుంది, దేవుని వాక్యం ఏమయ్యుంది, ఆ రీతిగా మనం నడిచినప్పుడు శుభప్రదంగాను ఆశీర్వాదకరంగాను విశ్వాస సహితముగాను అద్భుతమైన పరిశుద్ధాత్మ ప్రేరణలో మనం ఉండగలమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చక్కని మాట దైవ వాక్యము రాయబడి ఉంది. బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడతాడు. బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచినప్పుడు దాగుతాడటండి, జ్ఞానము లేనివాడు యోచించక అపాయములో పడతాడంట. ఈ వచనములోనే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు, బుద్ధిమంతుడు తర్వాత జ్ఞానము లేనివాడు అని రాయబడి ఉంది. బుద్ధిమంతుడు దాగుతాడు, క్రమపరచబడతాడు, దాచబడతాడు. దేవుని వాక్యములో కాపుదలలో దేవుని నడిపింపులో ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం ఈ మాటను. బుద్ధిమంతుడు ఎవరై ఉంటారు? నాకు తెలిసినటువంటి ఒక యవనస్తుడు, అతనికి త్రాగుడు, పానపరాగులు ఇట్లాంటి అలవాట్లు లేవు. అతడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడని అతనికి విస్తారమైనటువంటి ప్రకటన చేసి బుద్ధి గలవాడని విస్తారమైన కట్న కానుకలు తీసుకున్నారు. కానీ అతను సంవత్సరంలోనే ఆ ఫ్యామిలీ కుటుంబం భార్య భర్తలు ఇడిపోయారు, పట్టుదలలు ఏర్పడిపోయాయి, కొడుకు పుట్టాడు. అతడు కోర్టుకేశారు, విడిపోటకు ఇష్టపడ్డారు, విడిపోయారు. 12-15 సంవత్సరాలు అయింది ఇప్పుడు. అతడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అన్నాడు. తర్వాత ఫ్యామిలీ విడిపోయిన తర్వాత అతడికి అన్ని అలవాట్లు వచ్చేసాయి. అది వారు అట్లాగా అది బుద్ధి అని అనుకున్నారు. వాళ్ళ కుటుంబాల్లో త్రాగుడు అలవాటు లేనివాడు ఒక్కడే అనుకున్నారు. కానీ వాక్యం ఏం చెబుతుంది బుద్ధిమంతుడు అంటే? పౌలు కొలసీ పత్రికలో 1:28 చెబుతాడు, మేము రాత్రి పగళ్ళు ప్రతిరోజు మానక ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు మేము ఉన్నాం. ఎందుకని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నిలవబెట్టవలెనని మేము ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుచున్నాం అని ఉంది. ఆ దైవజనుడు చెప్తాడండి. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో ప్రవచన వాక్యం ఏముంటుందంటే, బుద్ధి నేర్పుము నేర్చుకో, బుద్ధి నేర్చుకో అనే మాటలు మనం చూస్తాం. ఇట్లా చూసినప్పుడు మరి బుద్ధిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు కంటే భూమి మీదకి ముందుగా పంపబడినటువంటి ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, ఏలీయాత్మ కలిగినటువంటి యోహాను కూడా ఆయన ఏమని యోధా వారికి ప్రకటన చేస్తాడంటే, సువార్త ప్రకటిస్తాడంటే, రాబోవు ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఈయనే చూడండి, ఉగ్రత రెండు విషయాలు బయలుపరిచాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత, దేవుని చేత పంపబడిన తర్వాత ఎవరు? యోహాను. రెండు విషయాలు బోధించారు ఆయన. యేసుక్రీస్తుని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా చూపించారు, ప్రకటించారు. చూపించడం అయింది, ప్రకటించడం అయింది, హెచ్చరించడం అయింది. ఆ ఒక్క దాని విషయమే కాదు,
సర్పసంతానమా రాబో ఉగ్రత నుండి మీకు తప్పించడానికి బుద్ధి నేర్పువాడు ఎవడు అనే మాట ఆయన ప్రకటించారు అంటే రెండు విషయాలు బోధించారు ఆయన ఒకటి యేసుక్రీస్తు గొర్రెపిల్లగా బోధించారు రెండోది ఉగ్రత అది గొర్రెపిల్ల ఉగ్రత అని ప్రకటన గ్రంథంలో ఉంటది దేవుని యేసుక్రీస్తులో లేకపోతే యేసుక్రీస్తును నీవు లేకపోయినప్పుడు బుద్ధివాక్యమును జ్ఞానవాక్యమును నేర్చుకొనినప్పుడు నీవు ఉగ్రతలో ఉంటావు ఇప్పటికి ఇప్పుడు కాలములో ప్రెజెంట్ గా మనం చూస్తున్నాం ఉగ్రతలో ఒక శోధనలో ఒక వైరస్ లో కీడులో మనం ఉంటున్న విషయాలు మీ అందరికి తెలిసిన విషయమే అందుకొరకే సామెతల గ్రంథములో మనం చదివిన మాటలో జ్ఞానము లేనివాడు యోచింపగా అపాయములో పడతాడు జ్ఞానము లేనివాడు అంటే అక్కడ ఈ మాట రాసుకోవచ్చు మీరు ఏమనంటే యేసు దేవుడు లేనివాడు రక్షణ లేనివాడు యోచింపకుండానే అకస్మత్తుగా ఏదో ఒక కీడులో ఉగ్రతలో మరి అతను పడతాడు అనే మాటలో మనం చూడగలుగుతున్నాం ఇప్పటికే ఈ కరోనా అనేటువంటిది మరి ప్రియులారా అది ఒక ఉగ్రతగా అది ఒక వైరస్ గా ఇంకా చెప్పాలంటే ఒక సునామీ వలే సుడిగాలి వలే ప్రపంచమంతటిని చుట్టుకొని వస్తుంది ప్రపంచమంతా భయక్రాంతులై బెంబేలెత్తుచు దానిని అరికట్టడానికి నానా విధాలైనటువంటి మనుషులు ప్రయత్నాలు చేస్తూ దాని నుండి ఎలా తప్పించుకోవాలి దాని నుండి మనం ఎలా దూరం అవ్వాలి దాని చేత ఎట్లా మనము మరి దాని నుండి తప్పించుకొని పారిపోయి బ్రతకాలనేటువంటి యోచనలు మనుషులు చేస్తా కృషి చేస్తా ఉన్నారు మరి మీరు ఎలా చేస్తున్నారు మీరేం చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు కాబట్టి బుద్ధిమంతుడు మాత్రమే దాగుతాడు ఈ రోజున దాగే అనుభవాలు రెండు మాటలు మీకు జ్ఞాపం చేస్తాను ప్రియులరా ఒక మనిషిని దాచబడే అనుభవం యేసుక్రీస్తులో మనకు సమృద్ధిగా ఉంటుంది యోవాషు అనే రాజు చిన్న కుర్రాడిని 6 సంవత్సరములు దేవుని మందిరములో యెహోయాద ద్వారా అతలియ కంటపడకుండా అతలియ రాణి అయిన అతలియ కంటపడకుండా దాచబడ్డాడు ఆశ్చర్యం కదా అది ఎవరి వల్ల కాదు అంటే దేవుడు నడిపింపులో నీకు ఒక దాగు చోటు ఉందని మనం గ్రహించాలి యెరికో పట్టణానికి వేగు చోటడానికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలులో ఇద్దరు వేగుల వారు వెళ్ళారు అప్పుడు ఆ ఇంట్లో ఒక ఇంట్లో దాచబడ్డారు ఆ యెరికో వాళ్ళు వచ్చేశారు తరుముతున్నారు ఒక ఇంట్లో ప్రవేశించారు వారు దాచబడ్డారు వారి కత్తిపాలు అవ్వకుండా దాచబడే అనుభవాలు చూశారండి అతలియ కంటపడకుండా యోవాషు దాచబడ్డాడు అలాగే వేగుల వారైనటువంటి యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక వేశ్య గృహములో చేరి దాచబడ్డారు దావీదు అంటాడు నీ రెక్కల చాటున నన్ను దాయి అనే మాట కనిపిస్తుంది అవును దేవుడు దాచే అనుభవాలు చాలా ఉన్నట్లుగా మనం చూస్తాం ఇట్లా ఎన్నో విషయాలు ఎవర్ని దాస్తాడు దేవుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు వాక్యం చేత తన యొక్క జీవితాన్ని సరిచేసుకున్నవాడు వాక్యం చేత తన స్వబుద్ధిని మార్చుకున్నవాడు వాక్యం చేత తన ఆత్మీయ జీవితానికి ఒక పునాది వేసుకున్నవాడు వాక్యం చేత వాక్యం అనే బండ మీద పునాది వేసుకుని ఇల్లు కట్టుకున్నవాడు పడిపోని ఇల్లు పడిపోయే ఇల్లు చాలా మంది లో మనం చూస్తాం చాలామంది వస్తారు మార్మన్స్ పొందాలని అనుకుంటారు మరి అక్కడితో ఆగిపోతారు వారి యొక్క జీవితం మార్మన్స్ బాప్తిస్మ వరకు రాకుండానే వారి యొక్క జీవితాన్ని కొనసాగించకుండానే వారి యొక్క ఆ గుడారము అనుకున్నది ఆ ఇల్లు పడిపోతుంది సమస్తమును కట్టువాడైన క్రీస్తు ప్రభు చేత చూడండి ఆయన మాట మీద పునాది వేసుకున్న అనుభవాలలో ఆ బుద్ధిమంతుడు దాచబడతాడు ఈ ఇద్దరు కూడా మరి ఆ యొక్క వేగులవారు ఆ యొక్క ఇంట్లో దాచబడినట్లు మనం చూస్తాం కాబట్టి ఇలాంటి ఒక దాచబడే అనుభవంలోనికి మనం నడిపించబడాలని ఈ సమయంలో మీకు జ్ఞాపం చేస్తున్నా చూడండి జపనీయ గ్రంథములో ఒక మంచి మాట 2వ అధ్యాయము 3వ వచనం ఆఖరి మాట చూస్తే ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదు ఇప్పుడు ప్రజెంట్గా పరిస్థితి ప్రస్తుతం ప్రజల్లో నానా విధాలుగా
మరి ప్రయత్నాలు ఎన్నెన్న విషయాలు మనం చూస్తున్నాం గాని ప్రియులారా ఒక ఉగ్రత ప్రపంచాన్ని కబలిస్తుంది ప్రజలు దాని గురించినటువంటి యోచనలు చేస్తా ఉన్నారు దేవుని వాక్యము జపనీయ ప్రవచన వాక్యములో ఈ మాటను మీరు జాగృతగా అధ్యయనం చేసుకోవాలి దేవుడు ఉగ్రత దినమున మిమ్మల్ని దాచును కాపాడతాడు ఇప్పుడు అదే కదండి జరిగింది 2020 సంవత్సరం నుంచి ఈ కోవిడ్ పరిస్థితుల్లో గొట్టలు గొట్టలుగా మరణించినటువంటి జాబితాలో చేర్చబడకుండా కేవలంగా మనం మాస్కులు కట్టుకోవడం ద్వారా మీరు తప్పించబడ్డారు అనుకుంటున్నారా దేవుడు మిమ్మల్ని దాచాడు నువ్వు దేవుని ఎరగను ప్రజల్ని కూడా దేవుడు దాచిపెట్టాడు కాపాడాడు దేవుడే కాపాడువాడు యెహోవా కాపాడతాడు రక్షకుడు మిమ్మల్ని కాపాడతానికే ఆయన 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 సృజించినప్పుడు ఆయన రక్షణ కొడు మీ కొరకు సిద్ధపరిచాడు అని వాక్యములో మనం చూస్తాం కాబట్టి ఒక దాచబెట్టిన అనుభవం చక్కటిది దాగు చోటు మనం దాచబడిన అనుభవం చాలా మంచిది అది దేవుని భద్రత దేవుడు కాపాడితే అది కాపుదల దానికి ఒక భద్రత ఉంటది మనుషులు ఎంత కాపాడబడతారు ప్రిలరా వారు కట్టుకున్న నివాసాలు కాపాడబడతాయా ప్రపంచమంతా సునామీలతోనూ ప్రపంచమంతా సుడిగాలి లాంటి భూకంపాలతోనూ వైరస్లతోనూ నానా విధాలైన పరిస్థితుల్లో మనుషులు తన స్వచ్ఛత్వంతో చాలా అనుకుంటాడు నాకు అదుంద పర్లేదు నాలుగు రాళ్ళు సంపాదించుకున్నాను నాకేం పర్లేదు ఏమీ కాదు ఒక చక్కటి గృహం కట్టుకున్నాను పర్వాలేదు నాకు ఉండడానికి నివాసము తినడానికి ఆహారము చేయడానికి ఒక జాబు తిరగటానికి ఒక వాహనాలు నాకు ఏం ఎవరితో పనిలేదు అనుకుంటున్నాడు అవి భద్రపరుస్తాయి అనుకుంటున్నాడు అవన్నీ సహజంగా ఉంటాయి ప్రియులరా కాబట్టి ఉగ్రత దినమందు దేవుడు దాచును దాచును అనే మాట ఈ మాటలో ఒక మాట మీకు జ్ఞాపకం ఒక మంచి శ్రమ వచ్చింది ఎప్పుడంటే దావీదు కాలములో ఒక మంచి ఒక శ్రమ దినము శోధన దినము వచ్చినట్టు మనం చూస్తాం ఎక్కడంటే దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ చూడండి వాక్యములో మొదటి దినవృత్తాంత గ్రంథము 21వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నామండి ఓర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడనున్న అతని నలుగురు కుమారులను దాగుకొనిరి అని వ్రాయబడింది ఈ మొదటి మాటలో ఒక వ్యవసాయం కనిపిస్తుంది కళ్ళములో మరి ఆ ధాన్యమును తుర్పరపట్టుచున్నటువంటి సమయంలో ఒక విషయం ఇక్కడ రాయబడిన మాట దావీదు ఆయన గారు చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే దేవుడు యోవాబుతో దేవుని జనాంగాన్ని లెక్కించమని దావీదు ఒక పొరపాటు చేశాడు దానికి ఒక తెగులు వచ్చేసింది వైరస్ వచ్చేసింది ఇంచుమించు వేల సంఖ్యలో వేల మందిగా రాలిపోతున్నారు 70,000 మంది చనిపోయారు చూడండి ఇట్లా అప్పుడు ఆ దినాల్లో దేశమంతా వైరస్తో నింపబడిపోయింది ఇట్లాగే కరోనాలా వైరస్తో నింపబడిపోయింది తెగులు అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోవటం చనిపోవటం ఇట్లాంటి కార్యం జరుగుతున్నప్పుడు ఓర్నాన్ అనేటువంటి రాజు అతని నలుగురు కుమారులు దాచపడ్డారు అని రాయబడి ఉంది ఇక్కడ వాక్యంలో చూడండి ఎందుకు ఎట్లా దాచబడ్డారంటే వారు వ్యవసాయంలో ఉన్నారు తండ్రిని వెంబడించి వారు పని చేస్తున్నారు అంటే వ్యవసాయము కళ్ళము తూర్పారపట్టుట బోయాజు బోయాజు కళ్ళము తూర్పారపట్టుట రూతుమ్మ ఇవన్నీ అనుభవాలు ఒక ఆత్మ సంబంధమైన సేవా విషయం వ్యవసాయము కళ్ళము ధాన్యము ఇదంతా సంఘము సంఘ పరిసరిలో ఆ తండ్రి కొడుకులు ఉండుట వలన వారు దాచబడ్డారు పరాక్రమ కలిగిన వారు సైతము చంపబడ్డారు ఉగ్రత ఎందుకు వచ్చింది కోపం ఎందుకు వచ్చింది దేవునికి దేవునికి ఎందుకు రోషం వచ్చింది రౌద్రం వచ్చింది అంటే మనం చేసే పనులు బట్టే మన యొక్క తిరుగుబాటును బట్టి మన లోబడితనాన్ని బట్టి మనకు విరోధంగా నడిచే దాన్ని బట్టే దేవునికి కోపం కలిగించే విషయాలు దేవుడికి కోపం కలిగించాడు దావీదు
యుద్ధాలన్నీ చేసుకుంటూ వచ్చే దేవుడు, అద్భుతాలన్నీ చేసుకుంటూ వచ్చేది దేవుడు, సూచిక్రియలు చేసుకుంటూ వచ్చేది దేవుడు, ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది దేవుడు. ఇప్పుడు మన యుద్ధాలన్నీ గెలవటానికి కారణము పరాక్రమ కలిగిన మన సైన్యమే అనుకుని దావీదు అసలు మన సైన్యం ఎంతో లెక్కించు అన్నాడు. దేవుని గురించి బోధిస్తానని ఉన్నాడు యోవాబు. యోవాబు మాట చల్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పైనుండి పరలోకము నుండి ఒక తెగులు, ఎవరి బలమును చూచి దే బలమును చూచి మనుషుడు సంతోషిస్తున్నాడో ఆ బలము మీదకి కీడొచ్చింది. ఏ సైన్యమును చూచి సంతోషిస్తున్నాడో ఆ సైన్యం మీదకి కీడొచ్చింది, ఆ భుజబలం మీదకి కీడొచ్చింది. చూచారండి, అలాంటి పరిస్థితుల్లో అంత మరణమవుతున్న సమయంలో ఓర్నాను అతని నలుగురు కుమారులు ఆ వ్యవసాయములో ఆ సంఘ పరిచర్యలో ఆ సేవలో ఉన్నారు, తండ్రిని అనుసరిస్తున్నారు, తండ్రితో ఉన్నారు. మీ పిల్లలు మీ తల్లిదండ్రులైన వారితో ఉంటున్నారా? తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా ఎదురు చెప్పటమే, తండ్రి మాట వినరు. తండ్రితో సేవను లేకపోతే వారు చేసే పరిచర్యలో వెంబడించేవారుగా ఉండరు. ఏ కుమారులు తల్లిదండ్రులతో చక్కగా తండ్రిని వెంబడిస్తూ ఆ పరిచర్యను, ఉద్యోగం అయితే ఉద్యోగము, వ్యవసాయం అయితే వ్యవసాయము, సేవ అయితే సేవ, ఏదైతే అది దాన్ని అనుసరిస్తారో వారు దాచబడతారు. ఉగ్రత దినమందు దాచపెట్టబడును. మనం చదివినటువంటి లేఖనములో ఓర్నాను కళ్ళములో ఆ రోజున పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దూత ఖడ్గం చేత పట్టుకుని వైరస్ వలె అనేక మంది చంపబడుతుండగా ఓర్నాను కళ్ళములో ఓర్నాన్ అనే రాజు తన కుమారులు తండ్రిని అనుసరిస్తున్నటువంటి వారు, తండ్రి సహవాసులు ఉన్నవారు దాచిపెట్టబడ్డారని ఇక్కడ మనం లేఖనము చూస్తున్నాం. దాచిపెట్టబడ్డారు, వారు మరణానికి అప్పగించబడలేదు, దాచిపెట్టబడ్డారు తండ్రితో. బైబిల్లో చక్కని మాట కూడా ఉంది, తండ్రి సహవాసం అనేది ఎంత గొప్పదో అని మనం చూస్తాం. ఎట్లాగంటే మొదటి యోహాను పత్రిక 1:3 ఉంటుంది, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రతి విశ్వాసి ప్రతి కుటుంబము ఒక సహవాసం, తండ్రి సహవాసం, క్రీస్తు ప్రభు సహవాసం, సేవా సహవాసములో నీ కుటుంబం ఉండాలి. నా బిజీ షెడ్యూల్ అనుకోకూడదు, ఆరాధన క్రమాన్ని దొరలకూడదు. కొన్ని కొన్ని కళ్ళల్లోకి కళ్ళము అనేటువంటి అనుభూతులకి వెళ్ళినప్పుడు ఎద్దు కాలు జారినట్టుగా ఉజ్జయ మరణించినట్లుగా చాలామంది కాలు జారి మరణించి దేవునికి దూరమయ్యి ఆత్మీయ జీవితంలో చనిపోయినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. అలాంటి మీ కుటుంబాల్లో జరగకూడదని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నా. ఓర్నాను అలాంటి వాడు కాదు. ఓర్నాను కుమారులు ఆ రాజు తన తండ్రిని అనుసరిస్తున్నారు, సేవను అనుసరిస్తున్నారు, పనిని అనుసరిస్తున్నారు. మీ పిల్లలు అనుసరిస్తున్నారా? మీ కుటుంబంలో ఉంది, మీ కుటుంబము తండ్రితో సహవాసము, కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉన్నారా? ఎఫెసీ పత్రికలో కూడా ఒక ఇంకా తండ్రి కుమారులు గురించినటువంటి ఇంకా మంచి మాట వ్రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 3:14 నుంచి మీరు తర్వాత చదువుకోవచ్చు. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుమారులని పిలువబడుతున్నారో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు ఊనినప్పుడు అంతర్యంలో మీరు శక్తి పొందుతారు. ఇంకా మంచి మంచి మాటలు అక్కడ రాయబడి ఉండి మీరు చదవ చదువుకోవాలి. మంచి బలముగా ఉంటారు, మీరు స్థిరపడి ఉంటారు, పరిశుద్ధాత్మ ప్రేరణలో ఉంటారని ఆ మాటలు రాయబడి ఉన్నాయి అక్కడ. తండ్రితో పరలోకమందున తండ్రితో నీ సహవాసము, దేవునితో నీ సహవాసం, యవనస్తుల సహవాసం ఉంటే బాగుంటుంది. సమస్యలు తండ్రిని అనుసరించాలి, పరలోకపు తండ్రిని అనుసరించాలి. రెహబాము వారి తాతగారు దావీదు ఎంత భక్తి గలవాడు, ఆ నాన్నగారు మరి సొలొమోన్ ఎంత జ్ఞానం కలిగిన వాడు, వీళ్ళందరిని అనుసరించట్లేదు రెహబాము. ఎవరో స్నేహితులు ఉన్నారంటండి, 10 గోత్రాల వారు వచ్చి వాళ్ళు మొరపెట్టుకున్నారు రెహబాము రాజ్యంలోకి వచ్చినప్పుడు. అయ్యా, మీ తండ్రి గారు మా మీద విధించిన భారము ఆ యొక్క పన్నులు తగ్గిస్తే మేము మీ మాట వింటాం, మీకు లోబడి ఉంటామని 10 గోత్రాల వారు వచ్చి అడిగితే ఈయన పెద్దలను మాట తీసుకోకుండా యవనస్తులు మాట తీసుకున్నాడు. ఎవరు మాట తీసుకుంటున్నారు, ఎవరు అనుసరిస్తున్నారు? రెహబాము యవనస్తుల మాట తీసుకుని ఆ యొక్క రాజ్యం 2 భాగాలు అవటం కారకుడయ్యాడు. 2 రాజ్యములు కావటం అది దేవుని ఏర్పాటైన ఈ సందర్భం, లేకపోతే అది వేరే విషయం. కాబట్టి యవనస్తులైన వారు ఎవరిని అనుసరిస్తున్నారు?
ఏ కోణంలో నడుచుకుంటున్నారు యవనస్తులు తప్పక తుట్టిల్లే సమయములో ఒక తండ్రి పరలోకపు తండ్రి ప్రార్థన సహవాసం అనుసరిస్తున్నారా వాక్యమును అనుసరిస్తున్నారా బైబిల్ అనుసరిస్తున్నారా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ఓర్నాను అనేటువంటి ఆ రాజుగారి పిల్లలు వాళ్ళు ఎందుకు దాచబడ్డారు ఇశ్రాయేలులో చాలా పరాక్రమ కలిగిన వారు మరణించారే కదా మరి ఈ సమయంలో ఒకసారి ఆలోచన చేయాలి మీరు దేవుని వాక్యమును దేవుని వాక్యం మిమ్మల్ని దాస్తుంది మిమ్మల్ని దాచేది మనలను దాచేది మనం కట్టుకున్న గూళ్ళు కాదు మనం సంపాదించుకున్న ఆస్తి కాదు మనం పోగు చేసుకున్న ప్రజలు కాదు మరి ఎవరు అంటే దేవుని వాక్యం నిన్ను దాస్తుంది దేవుని వాక్యము మనల్ని భద్రపరుస్తుంది కాబట్టి ఓర్నాను చెప్తున్న మాట ఏంటంటే తన తండ్రి నీ సహవాసములో వారు ఉన్నారు దేవునితో సహవాసం ఉన్నారు వారు దాచబడ్డారు ఉగ్రత పాల కాలేదు దావీదు లాంటి వాడే వచ్చి నేను ఆ సమయంలో పై మాటలు మీరు చదివితే దావీదు లాంటి వాడు వచ్చి నేను పాపం చేసి ఉన్నాను నేను పాపం చేస్తే నా ఇంటి మీదకి రావాలి ఆ శిక్ష గొర్రె లాంటి వారు వీరేం చేశారని ప్రాధేయపడుతున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు ఒప్పుకుంటున్నాడు ఓర్నాను కుటుంబం అయితే దాచబడి ఉంది మరణము నుంచి దాచబడి ఉంది కీడు నుంచి దాచబడి ఉంది అపాయం నుంచి దాచబడి ఉంది బుద్ధిమంతుడు వచ్చి అపాయం నుంచి దాచబడతాడు దాగుకుంటాడు ఇట్లా దేవుని వాక్యాల్ని మనం చూసినప్పుడు దేవుని ఉగ్రత నుంచి దాచువాడు దేవుడు కాబట్టి ఓర్నాను వ్యాపారములో ఉన్నాడు సేవలో ఉన్నాడు సంఘములో వ్యాపారము సంఘానికి సూచన వ్యాపారము దేవుని పరిచర్యకు సూచన తూర్పార పట్టటము సువార్త పరిచర్యకు సూచన దైవ వాక్యానికి సూచనగా మనకు కనిపిస్తూ ఉంది మంచి ధాన్యము కొట్టులో వేస్తారని పొట్టు కాల్చి వేస్తారని అలాంటి పరిచర్య లాంటి పద్ధతులు ఆ వాక్యాన్ని అనుసరించే క్రమంలో ఉన్నటువంటి ఓర్నాను తప్పించబడ్డాడు దాచబడ్డాడు ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను కాబట్టి ప్రియులారా బుద్ధిమంతుడు అపాయం వచ్చినప్పుడు దాచబడతాడు బుద్ధిమంతులకు అపాయం వచ్చినప్పుడు నిన్ను ఎవరన్నా హెచ్చించే వాళ్ళు ఉంటే పొగిడే వాళ్ళు ఉంటే నువ్వు దాగాలి మనుషుల చేత మరి నీవు ఘనత పొందేటట్లుగా సంతోషించేటట్లుగా నీ వాక్యం బాగుందంటే ఉబ్బి తబ్బి భయపేటట్టు కొండకూడదు నీవు బాగా పాడుతున్నావంటే నువ్వు మరి హెచ్చించిపోయేటట్టు కొండకూడదు దేవుని ఘనపరిచే విధానంగా ఉండాలి తప్పించబడాలి ఇంకొక మాట ఏంటంటే చూడండి 32వ కీర్తన 7వ వచనంలో దావీదు అంటాడు దేవా నా దాగు చోటు నీవే ప్రైజ్ ద లార్డ్ నా దాగు చోటు నీవే దేవా దావీదుకి దాగు చోటు నీవే మరి ఈ సమయంలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేసేదా 2వ సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయము 8-9 వచనాల్లో 9వ వచనం చదువుతున్నాను అబ్షాలోము గుర్చినటువంటి ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి సొంత కుమారుడే రెండవ మాటలో సొంత కుమారుడే ఒక శత్రువయ్యాడు విరోధి అయ్యాడు చంపజూస్తూ ఉన్నాడు రాజ్యాన్ని పగలగొడుతూ ఉన్నాడు శోధన కాలం వచ్చేసింది దావీదు బయటికి వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక దావీదు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఒక చక్కటి సమాచారము అబ్షాలోముకు అందిస్తున్న సమయంలో అబ్షాలోముతో మాట్లాడిన మాట 9వ వచనం ఏముందంటే అబ్షాలోము చెబుతున్నాడు అబ్షాలోము ప్లాన్ వేసాడు దావీదుని ఎలా చంపాలి దావీదుకు ఒక దాగు చోటు ఉందని చెబుతున్నాడు చూడండి ఇక్కడ 9వ వచనంలో అతడేదో ఒక గుహయందో మరి ఏదో స్థలమందో దాగిండును కాబట్టి నీ వారిలో కొందరు యథార్థవంతులు దేవుని వాక్యము ఇట్లా ఆ వచనం అంతా చదవటం టైం లేదు మనకి చూడండి నీ తండ్రి ఎలాంటివాడు నీకు తెలియదేటయ్యా ఆయన అతను ఎలాంటివాడు నీ తండ్రితో ఉన్నటువంటి వాళ్ళంతా యుద్ధమందు ప్రవీణులు అతడు కూడా యుద్ధశాలి మీ తండ్రి దావీదు యుద్ధ ప్రవీణుడు అని మాటలు చాలా మాటలు రాయబడి ఉన్నాయి అయితే ఒక శత్రువుకి దావీదును గుర్చిన విన్న వార్త ఏంటంటే అతడు ఏదో ఒక గుహ ఎందు ఏదో స్థలమందు దాగి ఉంటాడు చాలా మంచి మాట దావీదుకి దాగే చోటు తెలుసు ఎందుకంటే దావీదుకి దేవుని కృప అధికంగా ఉంది ఒక దాచబడే అనుభవాలు మనం నడిపించబడదాం ప్రియులరా కాబట్టి నా దాగు చోటు నీవే నా దాగు చోటు నీవే ఎందుకనంటే దేవుడు తన ప్రజలను కాపాడతాడు తన ఇంట్లో ఉన్నటువంటి అబ్షాలోము కూడా దావీదును పట్టుకోలేకపోయాడు ఆశ్చర్యం కాదు తన సొంత కుమారుడే అరకాలు మొదలుకొని తల వరకు ఏ లోపం లేనివాడు అందమైన వాడని అధికంగా ప్రేమించాడు
అరకాల మొదలుకొని తల వరకు ఏ లోపం లేని అందమైన వాడేనను అతిక్రమాలతో నింపబడిన వాడు ఎవరైతే వాక్యం చేత దిద్దుకుంటారో వాక్యాన్ని బట్టి అనుసరిస్తారో వాక్యం చేత వారి జీవితాలు కట్టుకుంటారో వారి బ్రతుకులను కట్టుకుంటారో వారిని దేవుడు కాపాడతాడని వాక్యం సెలవిస్తా ఉంది అదే జ్ఞానము లేని వాడు రక్షణ లేని వాడు దేవుడు లేని వాడు అపాయములో పడతాడు శోధన కాలం వచ్చింది శ్రమ కాలం వచ్చింది ఇబ్బందుల కాలం ఇది శోధన కాలమని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా కాబట్టి దేవుడు చెప్తూ ఉన్న మాట బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగుతాడు ఇంకా ఎన్నో విషయాలు మనం చూస్తాం ఉగ్రత తీరిపోయేంత వరకు నువ్వు అంతఃపురములో దాగి ఉండు మనం దాచబడిన ప్రజలు దేవుని చేత మనుషుల చేత కాదు మనుషులు మిమ్మల్ని దాచలేరండి మనుషులు మిమ్మల్ని అప్పగిస్తారు యేసు ప్రభుని ఎవరు అప్పగించారు యేసు ప్రభు ఎన్ని సూచక్రియలు చేశారు ఎన్ని అద్భుతాలు చేశారు ఎన్ని స్వస్థతలు చేశారు యూదులు ఎంతమంది బాగుపడ్డారు ఇశ్రాయేలీయులు ఎంతమంది స్వస్థత పొందారు ఎంత బోధ విన్నారు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు చూశారని ఇన్ని చూసినా వారే శిలువకు అప్పగించారు మనుషులు ఎవరో నిన్ను దాచలేరు ఈ లోకంలో ఏది దాచేది లేదు భయంకరమైనటువంటి కీడులే కానీ శోధనలే కానీ ప్రజ్వలించవచ్చు కానీ వాటన్నిటి నుంచి తప్పించే మార్గం ఒకటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిన్ను కాపాడగలడు ఆయన నిన్ను రక్షించగలడు ఆయన నిన్ను ప్రతి అపాయం నుండి మరణము నుండి తప్పించగలడు కాబట్టి ఈ పూట ఈ మాటల ద్వారా మనం ఆదరించబడాలి బుద్ధిమంతుడు అయిన వాడు ఎవరు బుద్ధిమంతుడు అంటే వాక్యం చేత దిద్దబడి మారు మనసు పొందాలి బాప్తిసం తీసుకోవాలి చాలామంది బాప్తి మారు మనసు పొందటానికి వస్తారు బాప్తిసం తీసుకునే కడుగు వచ్చేసరికి వారి కుతికి పట్టుకున్నట్టుంటారు దానికి వాయిదాలు వేస్తూ ఉంటారు కాబట్టి ప్రియులారా అట్లా నడుచుకోకండి దేవుని వాక్యం చేత నడిపించబడండి ఆయన ఆత్మలో మీరు ముద్రించబడండి నా దాగు చోటు నీవే అని దావీదు అన్నట్టు మీరు చెప్పాలి మీ కుటుంబం చెప్పాలి నా దాగు చోటు మమ్మల్ని కాపాడుతాడు దేవుడు అని చెప్పాలి విశ్వసించి చెప్పాలి మరి దేవుడు అట్టి నడిపింపులో మీరు నడిపించబడాలని దేవుడు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా స్తోత్రం ఈ మనవలన్నీ ముద్రించండి ప్రతి మాట ప్రతి ఒక్కరిలో భద్రపరుచున్నట్లుగా దీవునికరంగా చేయండి ప్రభువా ఈ మాటలు విన్న ప్రతి వారిని బట్టి ఈ టీవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతులు చెల్లిస్తూ దీవించమని వీరిని ఖాయమని కాపాడమని రక్షించమని దర్శించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ లార్డ్ మీ అందరికీ వందనాలు